ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంలో మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యమును ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము. యోబు గ్రంథము 36వ అధ్యాయము 10-11 వచనాలు. 10-11 వచనాలు మనం ధ్యానం చేద్దాం. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును, పాపము విడిచిరండని ఆజ్ఞయించును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను, తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోయేదరు. అయినను లోలోపట హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొరపెట్టరు. చాలు. చూడండి, ఈ యొక్క చదువుబడినటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే భక్తుడైన యోబు, అలాగే తన యొక్క స్నేహితులు, యోబు శోధించబడినప్పుడు తన యొక్క స్నేహితులైన వారు పరామర్శించడానికి వచ్చారన్నమాట. వచ్చి వారు వారి మధ్య జరిగినటువంటి సంభాషణలో ఈ యొక్క మాటలు వ్రాయబడ్డాయి. వారు సంభాషిస్తూ ఉన్నారు దేవుని గురించి, దేవుని యొక్క ఆజ్ఞల గురించి, మానవుని యొక్క జీవితంలో మరి మానవుడు పొందుకునే ఆశీర్వాదములు కానీ, దీవెనలు కానీ, శోధనలు కానీ, సమస్యలు కానీ, ఎందుకు ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో వస్తాయి, అయితే దేవుని యొక్క ఉద్దేశము మానవుని పట్ల ఏమై ఉన్నది అని వాళ్ళు ఒకరినొకరు చర్చించుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఆ యొక్క సంభాషణలో చెప్పబడినటువంటి మాటలు ఈ మాటలు. దేవుడు అంట, దేవుడు 5వ వచనంలో ఉన్నది అదే అధ్యాయంలో, ఆలోచించుము దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయము జరిగించును, నీతిమంతులను ఆయన చూడకపోడు. చూడండి, ఎలాంటి మాటలు వారి మధ్య సంభాషణలు జరుగుతూ ఉన్నాయంటే దేవుని గురించినటువంటి విషయాలు వారు పరిశోధన చేసిన వారిగా ఉన్నారు. దేవుని యొక్క స్వభావం ఏమిటి, దేవుని యొక్క రియాక్షన్ ఏమిటి, ఒక వ్యక్తి పట్ల దేవుని యొక్క ప్రతిచర్య అనేటువంటిది ఎలా ఉంటుంది, ఏ సందర్భంలో ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వాళ్ళు దేవుని గురించినటువంటి ఆ ధ్యానం అనేటువంటిది చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నదన్నమాట. ఆ యొక్క సందర్భంలో ఎలీహు అనేటువంటి ఈ యొక్క యోబు స్నేహితులలో ఒకడు మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట ఇవి. మరి ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవచేయును, పాపము విడిచి రండని ఆజ్ఞయించును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను, తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చుదురు అని ఆ యొక్క మరి స్నేహితుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు ఉపదేశం వినుటకై అనేకులను ఆయన పిలుస్తూ ఉన్నాడు. మొదట ఆయన పిలుస్తూ ఉన్నాడు, తరువాత వారు వినడానికి వారి చెవులను తెరవజేసేటువంటి ప్రయత్నము దేవుడు చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఇదిగో నేను తలుపు నొద్ద ఉన్నాను, తలుపు తట్టుచు ఉన్నాను, ఎవరైతే తలుపు తీస్తారో నేను వారితోనూ వారు నాతో కూడా భోజనం చేస్తారని ప్రభువు చెప్తారన్నమాట. అలాగూ దేవుడు మరి అనేక రీతులుగా దేవుడు మరి వ్యక్తులైనటువంటి వారిని మేల్కొలుపుతూ ఉంటాడు. ఆయన యొక్క స్వరాన్ని వినిపించడానికి, ఆయన మార్గాన్ని చూపించడానికి, ఆయన యొక్క చిత్తాన్ని తెలియచేయడానికి ఆయన అనేకమైనటువంటి మార్గాలలో ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. దీని యొక్క మరి ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మాట వినాలని,
దేవుని యొక్క మాట వినుట ద్వారా ఆ వ్యక్తి మరి ఈ లోకములో తన జీవితము సంతోషముగాను ఆనందముగాను పరిశుద్ధముగాను పవిత్రముగాను జీవించడానికి అవకాశం అనేది ఉన్నదని దేవునికి తెలుసు. రెండవది ఏంటంటే ఆ వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకములో దేవునితో కూడా నివసిస్తాడు అనేటువంటి విషయము దేవునికి తెలుసు. గనుక ఈ యొక్క మేలును ప్రతి మానవుడు పొందుకోవాలనేటువంటి ఆ యొక్క ఉద్దేశముతోనే తప్ప వేరే ఉద్దేశం అనేటువంటిది దేవునికి మానవుని పట్ల లేనేలేదు. కానీ అపవాదం ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇదిగో ఈ క్రైస్తవులు మరి మత మార్పిళ్ళు చేస్తున్నారనో లేకపోతే ఇంకొకటి ఏదేదో చేస్తున్నారని మనుషులను ఒక రకమైనటువంటి భ్రమలోనికి అపవాది నెట్టివేశాడు. వారు ఆ బంధకాలలో ఆ సట్రములో ఇరుక్కుపోయి వారు ఏమి చేస్తున్నారో మరి వారు గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో మానవులు ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక అయితే ఏంటంటే, దేవుని మాట వినుట ద్వారా ఒక వ్యక్తి మరి ఆ యొక్క దైవ స్వభావమును కలిగిన వాడిగా మార్చబడతాడు, ప్రేమ కలిగిన వాడిగా మార్చబడతాడు, పరిశుద్ధత కలిగిన వాడిగా మార్చబడతాడు, నీతి కలిగిన వాడిగా మార్చబడతాడు. ఇటువంటి మానవుడు అబద్ధము ఆడలేడు, వ్యభిచారములు చేయలేడు, దొంగతనము చేయలేడు, ఎదుటివారికి కీడును చేయలేడు, ఎదుటివారిని ప్రేమించగలడు, ఎదుటివారి మేలును కోరుకునేటువంటి వాడిగా ఉంటాడు. కానీ ఎదుటివారి యొక్క కీడును కోరుకునడానికి ఏమాత్రము కూడా ఇష్టపడడు. కానీ ఈనాడు సమాజంలో మానవులు ఎలా ఉన్నారండి? నేను మంచిగా ఉంటే చాలు, నేను బాగా ధనము సంపాదించుకుంటే చాలు, నేను నా కుటుంబం బాగుంటే చాలు, ఎదుటివాడు ఏమైపోయినా పర్వాలేదు. ఏంటంటే ఈ స్వార్థం అనేటువంటిది మానవునిలోనికి ఎందుకు వచ్చిందంటే, దేవుని యొక్క స్వభావాన్ని మానవుడు ఎప్పుడైతే కోల్పోయినాడో, పాపము చేయటం ద్వారా దేవుని యొక్క స్వభావాన్ని కోల్పోయినటువంటి ఆ యొక్క సమయంలో ఈ స్వార్థం అనేది మనిషిలోనికి ప్రవేశించింది. ఎప్పుడైతే స్వార్థం అనేది మనిషిలో ఉంటుందో, ఎంతవరకు నేను బాగుంటే చాలు, నేను బాగుపడితే చాలు, నేను సంతోషంగా ఉంటే చాలు, ఎదుటివారు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి ఆ యొక్క మనస్సు అనేది మనిషిలోనికి వచ్చేస్తుంది. ఆ మనస్సు దేవుని మనస్సు కాదు, కానీ అది అపవాది యొక్క మనస్సు, సాతాని యొక్క స్వభావం అది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువ చేయును. మేలు పొందాలి అనుకునేటువంటి వారంట దేవుని యొక్క మాటలు వింటారు, దేవుని స్వరాన్ని వింటారు, దేవుని పరిశుద్ధతను వారు నేర్చుకుంటారు, దేవుని యొక్క పవిత్రమైన మార్గంలో నడవడానికి వారు ఇష్టపడతారు, దేవుని చిత్తాన్ని చేయడానికి వారు ఇష్టపడతారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేవుని యొక్క మనస్సును ఎరిగిన వారిగా ఉన్నారు, దేవుని యొక్క తలంపును ఎరిగిన వారిగా ఉన్నారు, దేవుని యొక్క తలంపు అది శ్రేష్టమైనదని వారు తెలుసుకున్న వారిగా ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క మార్గంలో నడవడానికి ఇష్టపడతారన్నమాట. దేవుని యొక్క ప్రయత్నము ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా ఆయన యొక్క మంచి మాటలు విని ఆయన మంచి మార్గములో మనం నడవాలనేదే, కానీ మన యొద్ద నుండి ఆయన ఏది కూడా ఆశించడం లేదు. ఆయన బలిని కోరువాడు కాదు, ఆయన అర్పణలను కోరువాడు కాదు, ఆయన కానుకలను కోరుకునేవాడు కాదు, ఆయన పండ్లు పలహారములు కోరుకునేటువంటి దేవుడు కాదు. అవన్నీ దేవుడే మనకు అనుగ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. మనము ఆయనకు వాటిలో నుండి కొన్ని ఇచ్చుట ద్వారా దేవుడు సంతోషించే దేవుడు కాదు. కానీ దేవుడు దేనిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి ఉపదేశమును మనము వినాలి, ఆయన మాటను వినాల, ఆయన మంచి మార్గాన్ని మనం తెలుసుకోవాలా, ఆయన పరిశుద్ధతలో మనం పాలుపుంపులు పొందాలా, ఆయన నీతిని మనం సంపాదించుకోవాలా, ఆయన నిత్య జీవాన్ని మనం పొందుకోవాలనేటువంటిది ఒక్కటే. కానీ ఇంకా వేరే ఆలోచన దేవుని యొద్ద లేదు. దేవుని యొక్క మనస్సు కలిగినటువంటి వారు ఎల్లప్పుడూ కూడా ఇటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారిగా ఉంటారు అని పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క మాట వినుట ద్వారా మనం పొందుకునేటువంటి ఆ యొక్క మేలు ఏమిటో ఇక్కడ స్పష్టముగా దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథములో వ్రాసినాడు. చూడండి ఏమిటి అది అంటే, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. మొట్టమొదట దేవుడంట
మానవునికి ఉపదేశించేటువంటి ఉపదేశం ఏంటో తెలుసా? ఏమిటంటే ఇక్కడ దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ఏమిటంటే పాపము విడిచి రండి. ఈనాడు మనుషులు భక్తి ఎలా చేస్తూ ఉన్నారు? ఈనాటి క్రైస్తవులు అంటే పాపము పాపమే, పాపం చేసే విషయంలో పాపం చేస్తూనే ఉన్నారు. ఏమండి, దేవుని భక్తి చేయటం విషయంలో మరి భక్తిని కూడా చేస్తూ ఉన్నారు. మరి లోకంలో ఒక నానుడు ఉంటుంది, ఏంటంటే ఒకడంట నీకు అవ్వ కావాలా బువ్వ కావాలా అంటే ఏమన్నాడంట, నాకు అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నాడట. అలాగే ఈనాడు సమాజంలో క్రైస్తవులు ఎలా తయారైపోయినారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవునిని నమ్ముకున్న వారిగా కనబడుతున్నారు కానీ దేవుని యొక్క పవిత్రత లేని వారిగా, దేవుని పరిశుద్ధత లేని వారిగా, నీతి లేని వారిగా, ప్రేమహీనులుగా, మరి సహించుకునేటువంటి గుణము లేని వారిగా, ఓర్చుకునే స్వభావం లేని వారిగా, క్షమించే మనస్సు లేని వారిగా మరి జీవించడం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఇది దేవుని యొక్క మనస్సు కానే కాదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది ఒక ముసుగు వేసి నీవు క్రైస్తవునిగా జీవించు కానీ క్రీస్తులాగా జీవించవద్దు. క్రైస్తవుని వేషము వేసుకో కానీ క్రీస్తులాగా నీవు జీవించవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మోసం చేస్తూ ఉన్నాడు అపవాది. ఈనాడు అనేక మంది అపవాది యొక్క ముసుగులో జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏం పిలుస్తున్నాడంటే, ఏమని పిలుస్తున్నాడంటే, పాపము విడిచి రండి. దేవుని సన్నిధికి వచ్చేవారు ఎలా రావాలంటే, పాపము విడిచి రావాలి. ఎందుకనంటే పాపమును విడిచిన వారే పరలోకములో ఉంటారు, కానీ పాపము కలిగినటువంటి వారు ఎవరు కూడా పరలోకములో ఉండలేరు. పాపము విడిచిన వారే నిజమైన క్రైస్తవులు అవుతారు, కానీ పాపమును చేస్తూనే, పాపమును చూస్తూనే, పాపమును వింటూనే, పాపక్రియలలో పాలుపంపులు పొందుతూనే, నేను కూడా క్రైస్తవునంటే దేవుడంట అట్టివారిని చూసి ఎంతగానో చింతిస్తారు. మళ్ళీ వీళ్ళే ఏం చెబుతారు, అన్యుల గురించి మాట్లాడుతూ ఉంటారు, అన్యులను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. పాపం వాళ్ళు ఏం చేశారని, వాళ్ళకి దేవుని వాక్యము తెలియక వాళ్ళు చేయాల్సిందేదో వాళ్ళు చేసుకుంటున్నారు. ఏమండి, వాక్యము తెలియక వాళ్ళు మరి వాళ్ళ యొక్క విశ్వాసములో వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. కానీ వాక్యము తెలిసినటువంటి నీవు నేను మనము ఎలాగూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాము అనేటువంటి దానిని మనము, దానిని గురించి మొదట ఆలోచించవలసినటువంటి వారిగా మనమున్నాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మొట్టమొదట ఒక వ్యక్తిని తన సన్నిధికి ఎలా పిలుస్తున్నాడంటే, పాపము విడిచిరండని ఆజ్ఞ ఇచ్చును. పాపము విడిచిరండి. ఎందుకనంటే దేవునికి పాపానికి అసలు ఏమాత్రము కూడా అది సెట్ అవ్వదు అన్నమాట. పాలకు మజ్జికు ఎలాగో విరోధం, పాలకి మజ్జికి, పాలల్లో కొంచెం మజ్జిగ వేసామనుకోండి ఏమైపోతుంది, పాలు మొత్తం ఇరిగిపోతాయి, మొత్తం ఇరిగిపోతాయి. పిల్లి ఎలుక ఎలాగుంటాయి, ఫ్రెండ్స్గా ఉంటాయి ఎక్కడన్నా, పిల్లిని చూస్తే ఎలుకలు ఎటు అటు పారిపోతాయి. ఒక ఇంట్లోనంట బాగా పిల్లులు ఉన్నాయంట, ఎలుకలు ఉన్నాయంట, ఎలుకలు ఇంటి నిండా ఎలుకలేనంట, ఏది తీసుకొచ్చి పెట్టినా కానీ అవి కొరికేస్తున్నాయంట. ఒకడు ఏం చేశాడంటే, మరి ఎలుకలన్నింటినీ కూడా చంపేయాలని మెల్లగా ఒక అగ్గిపెట్టి తీసి ఆ తాటేకిల్లంట, తాటేకింటికి నిప్పు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడంట. నిప్పు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే తన స్నేహితుడు చూశాడంట. చూసి, ఒరే ఒరే ఏంట్రా నువ్వు చేసే పని అంటే, ఏం చేయమంటారా, ఇంట్లోకి ఏ వస్తువు తీసుకొచ్చి పెట్టినా కానీ ఎలుకలు వచ్చేసి మొత్తం అన్నిటినీ కొరికేస్తున్నాయి, పాడు చేసేస్తున్నాయిరా, ఇవన్నీ చచ్చిపోవాలంటే ఈ ఇంటికి నిప్పు పెట్టేస్తే మొత్తం చచ్చిపోతాయిరా అని చెప్పేసి అన్నాడంట. ఒరే బుద్ధిహీనుడా, అలా కాదురా, తెలివి తక్కువడా, నువ్వు చేయాల్సింది ఏంటంటే, నేను ఒక సలహా ఇస్తాను అది చేయి అన్నాడంట. ఏం చేసి ఏం చెప్పాడు, ఏంటో చెప్పరా బాబు అంటే, లేదు మంచి పిల్లిని ఒక పిల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోరా అని చెప్పేసి అన్నాడంట. పిల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోరా అన్నాడంట. సరే అని చెప్పేసి ఎప్పుడైతే మరి ఆ ఇచ్చిన సలహాని తీసుకుని ఆ పిల్లిని తీసుకొచ్చి తన ఇంట్లో పెంచుకోవడం మొదలుపెట్టాడో, ఆ యొక్క ఎలుకలన్నీ కూడా ఎక్కడెక్కడ గప్చిప్, ఒకటి లేదంట ఇంట్లో. ఎందుకని అంటే ఆ యొక్క పిల్లికి ఎలుకకు ఎప్పుడు కూడా పడదు. ఒక పిల్లికి ఎలుక కనిపించిందా అది ఏమైపోద్ది, అది ఆ రోజుతో అది దాని ప్రాణాన్ని దాని ప్రాణం మీద ఆశలు వదులుకోవడమే.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలాంటి ఆ పిల్లిని తీసుకొచ్చి పెట్టుకుంటే ఆ ఎలుకలన్నీ కూడా ఎలాగూ మాయమైపోయాయి. ఎలుకలకు పిల్లికి ఏమాత్రము కూడా స్నేహం అనేటువంటిది కుదరదు, ఆ సంబంధం అనేటువంటిది కుదరదు. ఒకసారి ఈ ఎలుక పద్దాక మరి ఈ పిల్లి పద్దాక ఎలుకలన్నింటిని చంపేస్తుందని చెప్పేసి ఎలుకలన్నీ కూడా ఒక సమావేశము పెట్టుకున్నాయంట. ఏమిటి ఆ సమావేశం అంటే, మనలో ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి, ఇదిగో నేను ఒక గంటను తీసుకొచ్చాను, ఆ గంటను తీసుకెళ్ళి ఆ ఎలుక మెడలో కడితే అది కదిలినప్పుడల్లా కూడా అది ఎక్కడుందో మనకి తెలుస్తుంది. కాబట్టి మనము దాని నుండి మనం కాపాడుకోవచ్చు అని చెప్పేసి అవి అనుకున్నాయంట. అయితే సరే చాలా బాగుంది ఐడియా అని చెప్పేసి అన్నాయంట అన్ని మిగిలినవి. సరే ఐడియా బాగానే ఉంది, కానీ ఆ యొక్క పిల్లి మెడలో ఈ గంట ఎవరు ఎలుగడతారు అంటే ఎవరు మాట్లాడు. ఐడియా బాగానే ఉందంట, కానీ ఆ యొక్క గంటని కట్టడానికి మాత్రం ఎవరు ముందుకు రావడం. ఎందుకని అంటే ఆ గంట కట్టడానికి వెళ్ళేటువంటి ఆ ఎలుక ఇక దాని ప్రాణాల మీద ఆశలు వదులుకోవాలా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి పాపానికి, దేవునికి అపవాదికి, దేవునికి పాపికి కూడా అలాంటి ఆ యొక్క ఆ విరోధం అనేటువంటిది లోకములో ఉన్నది. ఈ భక్తి విషయంలో మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, మనము పాపము విడిచి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. పాపము పాపమేనండి, అబద్ధము అబద్ధమేనండి, పోట్లాటలేనండి, నేను చేయాల్సినవన్నీ నేను చేస్తానండి, అలాగే నేను చర్చికి వెళ్తానండి, బైబిల్ చదువుతానండి, ప్రార్థన చేస్తానండి అంటే మాత్రము దాని విషయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే, అది వేషధారణ అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి భక్తి దేవుడు ఏమాత్రము కూడా సహించేటువంటి వాడు కాదు. మనం ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చిన్న విషయాన్ని మనము చదువుదాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే అక్కడ అపొస్తలైన పౌలు రాసినటువంటి మాటను మనము ఇక్కడ చూడవచ్చు. 15:14 నుండి చూడండి. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసుతో విశ్వాసికి పాలెక్కడ, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగూ సెలవిచ్చుచున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత వ్యత్యాసం అనేటువంటిది ఇక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మనము మరి ఎంత ప్రత్యేకించబడినటువంటి వారిగా మనమున్నాము. మరి ఈ లోకమునకు మనము ప్రత్యేకించబడిన వారిగా మనం ఉండాలి, పాపమునకు ప్రత్యేకించబడినటువంటి వారిగా మనం ఉండాలి. మనము పాపులలో చేరక పరిశుద్ధుల గుంపులో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనము చూస్తే మనుషుల యొక్క భక్తి ఎలాగున్నది అంటే, మనము చేయవలసినవన్నీ చేస్తూనే దేవుడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక దినమందు నిన్ను మోసం చేయవచ్చు, నీ భక్తి నిన్ను మోసం చేయవచ్చును. అందుకే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయం ద్వారా కూడా చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్తము చేయవాడు పరలోకములో ప్రవేశిస్తాడు అని చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయం ద్వారా దేవుడు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. ఈనాడు కూడా అనేక మంది చెప్తున్నారు ఏమనంటే, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేశానంటే అసలు ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పేవాళ్ళు కూడా సమాజంలో ఉంటూ ఉన్నారు. నేను సేవ చేస్తున్నాను, నేను దేవుని కోసం అనేకమైన కార్యక్రమాలు చేస్తాను
చేస్తానండి, అనేకమైన మందిరాలు కట్టానండి అని చెప్పేవారు కూడా సమాజంలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కావలసినటువంటిది ఏమిటో ఈనాడు క్రైస్తవుడు గ్రహించలేకపోతూ ఉన్నాడు. దేవునికి కావలసినటువంటిది ఏమిటి అంటే, మరి దేవునిలో ఉన్నటువంటి పరిశుద్ధతను సంపాదించుకోవాలా, నీతిని సంపాదించుకోవాలా, యథార్థతను సంపాదించుకోవాలా, దాని గురించి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మనం దానిని నేర్చుకోవాలని, దానిని పొందుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ మరి ప్రభువా ప్రభువా అని పిలిచేటువంటి వారిగా మాత్రమే మనం కనబడుతున్నాము. కానీ నీలో మాదిరి ఉన్నదా, నీలో సాక్ష్యం ఉన్నదా, నీలో తగ్గింపు జీవితం ఉన్నదా, నీలో సహనం ఉన్నదా, నీలో ప్రేమ ఉన్నదా, నీలో పరిశుద్ధత ఉన్నదా అనేటువంటి ఆ యొక్క గ్రహింపు లేకుండా మనం భక్తి చేసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భక్తి నిన్ను మోసం చేస్తుంది. అటువంటి భక్తి కలిగిన వారందరూ కూడా ఒక దినమందు మోసపోతారు. అందుకే మరి ఇక్కడ అనేక మంది ప్రవక్తలంట, పాస్టర్స్ అంట, అనేక మంది విశ్వాసులంట ఆ దినమందు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతారంట, నీ నామమునే మేము అన్నీ చేసినాము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఏది అవసరమో దానిని మనము చేయవలసినటువంటి వారిగా మనము కనబడుతూ ఉన్నాము. పాపము విడిచిరండి. దేవుడు కోరుకునేది ఒక్కటే, నీలో పాపం ఉండకూడదు, నీలో పాపమును విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అంటే దాని అర్థం ఏంటంటే, నీవు మార్పు చెందాలి, నీవు మారు మనసు పొందాలి, నీ పాపముల విషయమై నీవు పశ్చాత్తాపపడాలి, నీవు దేవుని సన్నిధిలో నీ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు నీలో పరిశుద్ధత అనేది దేవుడు కలుగు చేస్తాడు. నీవు నీలో నీతిని ఆయన ఉంచుతాడు, నిన్ను నీతిమంతునిగా ఆయన మారుస్తాడు. కనుక ఆ రీతిగా మనము భక్తి చేసినప్పుడు అది మనకెంతో ఆశీర్వాదాన్ని ఇస్తుందన్నమాట. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు 11వ వచనములో, వారు ఆలకించి ఆయనను సేవించినేడల. సేవించడం అంటే ఏంటి? భజన చేయడమా? ఏమండి సేవించడం అంటే? పాటలు పాడుకోవడమా? సేవించడం అంటే గంటల తరబడి ఆరాధన చేసుకోవడమా? సేవించడం అంటే ఏంటండి? సేవించడం అంటే ఏంటి? దేవుని దేవానికి స్తోత్రము 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 స్తోత్రము, హల్లెలూయా 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 అని రోజంతా చెప్పినా కానీ ఆయనను సేవించడము అవదు. రోజంతా మనం పాటలు పాడుకున్నా కానీ ఆయనను సేవించినట్లు కాదు. మనం ఆయనను సేవించడం అంటే ఏంటంటే, మనము మన పాపములను ఒప్పుకుని విడిచిపెట్టి మారు మనసు పొందుట ద్వారా మనము ఆయనకు నిజమైనటువంటి ఆరాధన చేసేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను ఎంచుకుంటూ ఉన్నాడు, మనలను ఎంచుకుంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు అని మనము చెప్తా ఉన్నాము. దావీదు ఎలాగూ భక్తుడయ్యాడు అంటే, తన చేసిన పాపాన్ని తను ఒప్పుకుని విడిచిపెట్టుట ద్వారా, అతడు నీతిని సంపాదించుకునేట ద్వారా భక్తుడయ్యాడు. కానీ అతడు చేసిన పాపము తనలోనే దాచుకుని ఉన్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ఈ రోజున మనం భక్తుడని మనం చెప్పగలమా? దేవుడు అతనిని భక్తుడు అని చెప్పేవాడా అంటే అది జరిగే పనిటువంటి కానే కాదు. కాబట్టి ఈనాడు మనము దేవుని భక్తి చేసేవారిగా మనం ఉండాలంటే మనము చేయవలసినది ఏమిటంటే, పాపము విడిచి దేవుని మనము ఆరాధించడానికి ఎప్పుడైతే మన హృదయాలను మనం సిద్ధపరచుకుంటామో, అప్పుడే మనము ఆయనను నిజముగా సేవించేటువంటి వారం అవుతామని మనము గమనించుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాటను మనము మరి మన హృదయాలలో, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాలలో మనం భద్రపరుచుకునేటువంటి వారిగా ఉండాలి. ఎందుకనంటే సంఖ్యాకాండంలో ఒక మాట రాయబడి ఉంటుంది 22:23 ఏమనంటే, పాపము మిమ్మును పట్టుకొనును అని చెప్పి రాయబడి ఉంది. సంఖ్యాకాండము 22:23 పాపము మిమ్మును మరి పట్టుకుంటుంది. చాలామంది అనుకుంటారు, నేను పాపం చేస్తున్నాను కదా, పాపం చేస్తానే మరి భక్తి 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 అంటున్నాను కదా, ఎవరికి తెలీదు నేను పాపం చేసింది, ఎవరికి తెలీదు నేను అబద్ధమాడింది, ఎవరికి తెలీదు నేను దొంగతనం చేసింది, ఎవరికి తెలీదు నేను చేసేది, ఎవరికి తెలియదు కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము ఏదో ఒక రోజున ఆ వ్యక్తిని అంట తరిమి తరిమి పట్టుకుంటుంది.
తరిమి పట్టుకుంటుంది. పాపం వలన ఎంత నష్టము మరి సంభవిస్తదో అది దేవునికి తెలుసు గనుకనే తన బిడ్డలైనటువంటి మనలను ఆయన జాగ్రత్త పరచడానికి మనలను ఆ పాపం వలన వచ్చేటువంటి ఆ శాపము నుండి ఆ నష్టము నుండి ఆ కీడు నుండి ఆ ప్రమాదము నుండి అనారోగ్యముల నుండి అనేకమైనటువంటి ప్రమాదాల నుండి మనలను తప్పించాలనేటువంటి ఉద్దేశముతోనే ఆయన తెలియజేస్తూ ఉన్నారు. డాక్టర్ గారు ఎందుకు చెప్తారండి ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చే వస్తువులే మీరు తినండి, ఏవి పడితే అవి తినవద్దు, ఏవి పడితే అది తాగొద్దు అని ఎందుకు చెప్తారు డాక్టర్స్ అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఆరోగ్యంగా ఉండాలని ఆ డాక్టర్ గారు కోరుకుంటూ ఉన్నారు కనుక ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకయ్యా సిగరెట్లు తాగుతావు, ఎందుకయ్యా ఆ యొక్క మద్యాన్ని త్రాగుతావు, డాక్టర్లు అడగరా ఏమండి అడగరా, అడుగుతారు. ఆ సిగరెట్ ప్యాకెట్ మీద ఉంటుంది పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరము. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు కూడా మరి ఈ లోక సంబంధమైన అపవిత్రమైనటువంటి వాటిని తినుట వలన త్రాగుట వలన వ్యక్తులు ఎలాగో ఆరోగ్యాలను పాడు చేసుకుని హాస్పిటల్ పాలైపోతూ ఉన్నారు, అనారోగ్యాల పాలైపోతూ ఉన్నారు. ఈ లోకాన్ని తక్కువ వయసులోనే తక్కువ కాలంలోనే వారి ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దానితో పాటుగా జరిగేటువంటి నష్టం ఏంటంటే ఆ యొక్క ఆత్మ నిత్య నరకానికి మరి చేర్చబడతా ఉన్నది. ఎంత ఘోరమైనటువంటి మరి దుష్కార్యములు లోకంలో జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నుండి ఇటువంటి అపాయాలలో నుండి మనల్ని తప్పించాలని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ముందుగానే తన యొక్క మేలైనటువంటి క్షేమకరమైన మాటలు ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లూకా సువార్తలో ఒక మాట ఉండదు, ఈ దినమందైనను ఈ యొక్క సమాధానకరమైనటువంటి సంబంధమైన ఈ యొక్క మాటలు నీవు వినినా నీకెంతో మేలు అని చెప్పి రాయబడి ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క మాటలు మనకు సమాధానాన్ని ఇస్తాయి, దేవుని యొక్క మాటలు మన హృదయంలో నెమ్మదినిస్తాయి, దేవుని యొక్క మాటలు మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తాయి, దేవుని యొక్క మాటలు అనేకమైన కీడుల నుండి మనలను తప్పిస్తాయి. కనుక ఇక్కడ మనము రాయబడినట్లే సంఖ్యాకాండంలో రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే పాపము మిమ్మును పట్టుకొను అని చెప్పి అక్కడ రాయబడి, అందుకని యేసుక్రీస్తు ప్రభు మరి దేవుడు తన వాక్యము ద్వారా అనేక సందర్భాలలో మీరు పాపము చేయవద్దు. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ పాపములు పట్టబడినప్పుడు ఆ యొక్క మత పెద్దలందరూ కూడా పట్టుకుని ఆమెను చంపడానికి రాళ్లతో మరి తరుముతూ ఉన్నారు, రాళ్లతో కొట్టి చంపాలని తరుముతూ ఉన్నప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి వెళుతూ ఉన్నది ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు ఆ దారి ప్రక్కనే ఆయన ఉన్నారు. ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు. ఆయన దగ్గరకు ఈమె వెళ్ళింది. వెళ్ళి అయ్యా మరి ఆమె ప్రాణభీతితో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నది. ఇంతలో వాళ్ళు వెనక తరుముకుంటూ వస్తున్నటువంటి వారందరూ కూడా తరుముకుంటూ వచ్చారు. వచ్చి ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువును చూసి ఆయనను శోధించాలని వారు ప్రయత్నించి, ఇదిగో ఈమె పాపములో వ్యభిచారములో పట్టబడింది, వ్యభిచారం చేస్తుండగా ఆమెను మేము పట్టుకున్నాము, కనుక మోషే ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా వ్యభిచారమందు పట్టబడినటువంటి వ్యక్తిని మరి ఊరు వెలుపలకు తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలని ఉన్నది కదా, అయితే నీవు ఇప్పుడు ఏం చెప్తావు అని చెప్పి ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు ఒక సందర్భంలో వాళ్ళతో అంటాడు ఏమనంటే, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు కానీ దానిని నెరవేర్చడానికి నేను వచ్చాను అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటను బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయనను శోధించడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇందాక చదివినాము ఆయన వివేచన శక్తి బహు బలమైనది అని చెప్పి ఇందాక 36వ అధ్యాయం యోబు గ్రంథంలో చదువుకున్నాం. ఆయన వివేచన శక్తి బహు బలమైనది అని చెప్పి మనం చదివినాం. కనుక ఆయన వివేచన శక్తి చేత ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిజమే మోషే ధర్మశాస్త్రమునందు అలాగే రాయబడి ఉన్నది, మీరు బాగానే చెప్పినారు, అయితే మీలో పాపము చేయని వాడెవడో మొదట ఆమె మీద
రాయి వేయండి మొదట అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా మరి విస్మయం ఉంది. ఒకరి ముఖాలు ఒకళ్ళు చూస్తూ ఉన్నారు, తెల్ల ముఖాలు వేశారు. ఏమిటి అంటే యేసుక్రీస్తు పలికినటువంటి మాట వారికి ఎంతో ఎంతో భయాన్ని కలుగు చేసింది, ఎంతో ఆశ్చర్యాన్ని కలుగు చేసింది, వారిని ఒక అడుగు కూడా ముందుకు వేయడానికి అవకాశం లేకుండా చేసింది. ఎందుకని అంటే వారిలో ఒక్కడు కూడా పాపము చేయనివాడు, అందరూ పాపం చేసిన వారే. రోమీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రాయబడినట్లుగా, మరి వారిలో వారి మనస్సాక్షి వారిని గద్దిస్తూ ఉన్నది. నీవు పాపివే కదా, ఫలానా సందర్భంలో నీవు పాపం చేస్తావు కదా, ఫలానా చోట నీవు పాపం చేస్తావు కదా, ఫలానా పరిస్థితుల్లో నీవు పాపం చేస్తావు కదా అని వాళ్ళ మనస్సాక్షి వాళ్ళను గుచ్చుతూ ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ రాళ్లను క్రింద పడవేసి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు ప్రభు ఆమెతో చెప్తున్న మాట ఏమిటంటే, అమ్మా వారు నిన్ను శిక్షించలేదా అంటే, ప్రభువా అవ్వ ఎవరు కూడా నన్ను శిక్షించలేదయ్యా అని ఆమె చెప్పింది. అప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, అమ్మా అలాగైతే నేను కూడా నిన్ను శిక్షించను, అయితే నీవు ఒకటి చేయాలి, ఏమిటంటే ఇకను పాపము చేయవద్దు, ఇకను పాపము చేయవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఆ ఒక్క మాటనే తన హృదయంలో భద్రపరుచుకుని అప్పటి నుండి మరలా పాపము చేయకుండా యేసుక్రీస్తు ప్రభువును వెంబడించినటువంటి స్త్రీలలో ఆమె కూడా ఒకటిగా ఉన్నది. ఆమె గురించి పరిశుద్ధ గ్రంథము ఎందుకు గొప్పగా రాసిందంటే, ఆమె పాపము చేసినందుకు కాదు, కానీ ఆమె పాప జీవితమును యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ ఉపదేశాన్ని అంగీకరించి, ఆమె యొక్క పాప జీవితాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి పవిత్రముగా జీవించుటను బట్టి ఆమె గురించి పరిశుద్ధ గ్రంథము గొప్పగా గొప్పగా సాక్ష్యమిస్తూ ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి సాక్ష్యాన్ని నీవు కలిగిన వ్యక్తిగా ఉన్నావా, మనము కలిగిన వ్యక్తులుగా ఉన్నామా, ఒకసారి మనలను మనం పరీక్ష చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. కనుక దేవుని మనము సేవించాలంటే, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ, ఆయనను ఆరాధించువారు పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో పూర్ణ శక్తితో ఆయనను ఆరాధించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆరాధనలో వివేకం ఉన్నదా, మన ఆరాధనలో వివేకం ఉన్నదా? వివేకము లేకుండా మనము దేవుని ఆరాధించే వారమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము నష్టపోతాము. ఒక దినమందు మనము నిత్య జీవానికి వెళుతున్నాము అనుకుంటాము, కానీ నీ యొక్క గమ్యము నరకం వైపుకే. ఎందుకని అంటే వివేకము లేనటువంటి భక్తిని చేసినట్లయితే, ఈనాడు అనేక మంది వివేకము లేకుండా భక్తి చేస్తున్నారు. ఏమిటండి వివేకము లేకుండా చేసే భక్తి? ఏమిటంటే పాపమును విడిచిపెట్టకుండా నీవు చేసేటువంటి భక్తి వివేకము లేనటువంటి భక్తి అని నీవు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి 53వ కీర్తనలో మనము గమనించినట్లయితే దేవుడు తన భక్తుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. 53వ కీర్తన 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందకుండా పాప జీవితమును విడిచిపెట్టకుండా నేను భక్తురాలిని నేను భక్తుడిని అనేటువంటి విధానములో మనము భక్తి చేస్తున్నట్లయితే మనము మరి ఒక దినం ముందు ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి వారిగా మనం ఉంటాము. కనుక చూడండి 53వ అధ్యాయంలో రాయబడినటువంటి ఎవరిని తీశారా, కీర్తనలు 53, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయవారును, మేలు చేయువాడొకడును లేడు, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్ప అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఒకడును లేడు, ఒక్కడైనను లేడు, దేవునికి ప్రార్థన చేయక ఆహామును మింగినట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, 2వ వచనంలో రాయబడినట్లుగా వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడంట పరిశీలన చేస్తున్నాడు. ఎలా పడితే అలా భక్తి చేసేవారి కోసం దేవుడు వెదకడం లేదండి,
నీవు ఎలా పడితే అలా ప్రార్థన చేయడము, ఎలా పడితే అలా దేవుని భక్తి చేయడానికి దేవుడు ఎవరిని కూడా ఆయన సన్నిధికి పిలవడం లేదు. కానీ వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని చెప్పి దేవుడు నరులను పరిశీలన చేస్తాడు. మార్కెట్కి వెళ్ళినప్పుడు వంకాయలు తీసుకోవాలనుకోండి, మనము కూరగాయలు తీసుకోవాలా, ఏవి పడితే అవి తీసేసుకుంటామా, ఏవి పడితే అవి తీసుకుంటామా, ఏం చూస్తాం మనం, ఏం చూస్తాం, దానిలో పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో, కుళ్ళిపోయినవి ఏమైనా ఉన్నాయేమో, మరి అని వాటిని ముదిరిపోయినవి ఏమైనా ఉన్నాయేమో. కూరగాయలలో ముఖ్యంగా ఈ మూడింటిని మనము చూస్తాం. పుచ్చిపోయినవి ఉన్నవేమో చూస్తాము, టమాటాలు లాంటివి అయితే కుళ్ళిపోయినవేమో అని చూస్తాము, కొన్ని ఏమో బీరకాయలు లాంటి వాటిని ఎలా చూస్తాం, పచ్చగా ఉంది కాబట్టి ఏది పడితే అది వేసుకోము, ఏం చేస్తాం. కొంతమంది అలాగే పచ్చగా ఉంది కాబట్టి ఇది మంచిది అని తీసుకుపోయేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో చివాట్లు తింటారు. ఇవి సర్వసాధారణంగా లోకంలో జరిగేటువంటివి. అయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కూరగాయలు తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే, వంకాయలు అనుకోండి ఎక్కువగా పుచ్చులు ఉన్నాయా లేవా అని చూస్తాం. టమాటాలు లాంటివి అయితే ఏం చూస్తాం, అవి కుళ్ళిపోయినాయేమో, మెత్తగా ఉన్నాయేమో అని చూస్తాము. అలాగే బెండకాయలు బీరకాయలు లాంటివి అయితే ఏం చూస్తాం, మనం ముదిరిపోయినవేమో, అది చిన్నదా పెద్దదా కాదు, మనకు కావాల్సింది ఏం కావాలా, ముదిరిపోయినదేమో, ముదిరిపోతే అది కూర వండుకోవడానికి పనిచేయదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, వివేకం అంటే లోక సంబంధమైన వివేకం అది. మన కామె ఏంటంది, అన్నయ్య మరి ఈయన కూరగాయలకు పంపించామంటే ఏం తీసుకొస్తాడో ఆయనకే తెలియదు అన్నయ్య అంటుంది. పళ్ళు తీసుకొస్తాడు, అవి టేస్ట్గా ఉండవు, అవి మంచివా కావా చూసుకోడు. కూరగాయలు తీసుకొస్తాడు, అవి లేతవా ముదిరివా మంచివా కాదా, కూర వండుకోవడానికి పనిచేస్తే లేదో చూసుకోడు అని చెప్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరికి తెలియదు. మరి లోక సంబంధమైనటువంటి విషయాలలో పర్వాలేదండి, లోక సంబంధమైన విషయాల్లో బీరకాయలు ముదిరివైతే మరలా మార్కెట్కి తీసుకెళ్ళి ఇవన్నీ ముదిరిపోయినాయండి కూర వండుకోవడానికి లేదంటే ఏం చేస్తాడు, సరేలేండి ఇదిగోండి తీసుకోండి అని వేరేయి ఇవ్వడానికి అవకాశం ఉండదు. కానీ భక్తి విషయంలో మార్పుడులు అనేటువంటివి లేవు, చేంజింగ్ అనేటువంటిది లేదు. కొన్ని షాపుల్లో పెడతారు, తీసుకున్న వస్తువులు మరలా రిటర్న్ తీసుకోము అని పెడతారు. భక్తి విషయంలో కూడా అలాగే అన్నమాట. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి విషయంలో మనమందరమును కూడా మరి వివేకము కలిగి భక్తి చేయవలసినటువంటి వారిగా మనమున్నామని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి క్రిందకు వెళ్దాం, మనం చూడండి క్రిందకు వెళ్దాము. మరి దేవుని దేవుడు కోరుకున్న రీతిగా మనం భక్తి చేసినట్లయితే ఏముంటుందట, తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళవచ్చుదురు. చూసారా, దేవుడు మన మేలు కోసమే, మన క్షేమము కోసమే, మన యొక్క ఆనందము కోసమే, మన సంతోషము కోసమే, మన ఆశీర్వాదము కోసమే దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాగూ దేవుని మాట వింటే మనము ఆశీర్వదించబడతాం, ఎలాగూ మనము దీవించబడతాం, మన కుటుంబాలలో నెమ్మది ఉంటుంది, మనం పడిన కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. కొంతమంది పగలంతా కష్టపడతారు, పగలంతా కష్టపడతారు, కానీ కుటుంబంలో నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, ఆ డబ్బులు చేతిలో నిలబడవు, అవి ఎటో హాస్పిటల్కో త్రాగుడుకో లేకపోతే ఇంకా దేనికో ఆ ధనమంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయంటే దానికి కారణము, మూల కారణము పాపము, మూల కారణము పాపము. పాపం అనేది హృదయంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆశీర్వదించబడలేడు. కొంతమంది పాపం ఉన్నప్పటికీ ఆశీర్వదించబడతారు, కానీ ఏదో ఒక రోజున ఆశీర్వాదము లాగా అది కనపడుతుంది, ఆశీర్వాదము లాగా అది అనిపిస్తుంది, కానీ ఒక దినమందు అది కనిపించదు, అది కనిపించదు. ఇదిగో బహుగా ఆశీర్వదించబడినటువంటి భక్తిహీనుడు ఉన్నాడంట. ఒకడు భక్తిపరుడు ఆ దారిలో వెళ్తా అనుకున్నాడంట, ఇతడు భక్తిహీనుడైనా కానీ ఇలాగ ఆశీర్వదించబడ్డాడేంటి అని చెప్పి అనుకున్నాడంట. మరలా వాళ్ళ ఆ ఊరెళ్ళి మరలా తిరిగి వచ్చేటప్పటికి చూస్తే ఇక్కడ ఇది లేదంట.
ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనుని యొక్క ఆశీర్వాదము కూడా అలాగే కొద్దిసేపే అది కనపడుతుందంట, తర్వాత కనపడదంట. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారంట, కొంచెము కలిగి ఉన్నప్పటికీ కూడా అది గొప్ప ఆశీర్వాదముగా అది మార్చబడుతుందంట. కాబట్టి ప్రియమైన దేవుని దేవుని వాక్యాన్ని మనము నమ్మాల, దేవుని వాక్యాన్ని మనము నమ్మాలి. మనము యథార్థవత కలిగి నీతిని కలిగి మనము కొంచెము సంపాదించుకున్నా కానీ అది మనకెంతో ఆశీర్వాదం. పాస్టర్ గారి గురించి చాలామంది అడుగుతారు, నీకేంటయ్యా ఉద్యోగస్తురాలు నీ భార్య అంటారు, ఉద్యోగస్తురాలు నీ భార్య అంటారు చాలామంది సేవకులు. ఎంత వస్తుంది శాలరీ అంటే, శాలరీ చెప్పగానే అంతేనా అంటారు, అంతేనా అంటారు. అంటే వాళ్ళకితే వాళ్ళ వాళ్ళ అంటే తెలుసు, వాళ్ళకి తెలుసు, కానీ ఆ సందర్భంలో వారు అంతేనా అంటారు. కానీ ప్రియమైన దేవుని, నేను అనుకుంటాను ఏంటంటే, మనము దేవునిని కలిగిన వారిగా మనం ఉన్నాము కనుక మనము కొంచెము కలిగి ఉన్నా కానీ అది ఆశీర్వాదమే. కొంచెము కలిగి ఉన్నా కానీ అది మనకి సమృద్ధినిస్తుంది, కొంచెము కలిగి ఉన్నా కానీ మనకి ఇటువంటి లోటు అనేటువంటిది రాకుండా చేస్తుంది. ఆనాడు ఏలియా కాలములో సారేపతు విధవరాలు కలిగి ఉన్నటువంటిది ఎంత అండి, కొండ నిండా పిండి ఉందా, బుడ్డి నిండా ఉందా నూనె, ఏంటంట కొంచెము పిండి కొంచెము నూనె, కొంచెము పిండి కొంచెం నూనె. కానీ అది 3.5 సంవత్సరాలు కరువు లేకుండా, 3.5 సంవత్సరాలు ఆ దేశమంతా కరువు ఉన్నది, కానీ ఆ 3.5 సంవత్సరాలు వారు పస్తు లేకుండా మరి దేవుడు చేయగలిగినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు కలిగినది కొంచెమైనా కానీ అది వారికి ఆశీర్వాదకరము, అది వారికి ఎంతో మరి ఎంతో ఉపయోగకరముగా అది ఉంటుంది. కనుక మనం ఎల్లప్పుడూ కూడా మరి దేవునిని కలిగి ఉన్నప్పుడు మనం కలిగినది కొంచెమైనా కానీ అది మనకు ఆశీర్వాదమే, మనకు ఆశీర్వాదమే. కనుక మరి భక్తిహీనులు ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా అది వారి కంటికి కనిపించదు. నేను ఒక వ్యక్తిని చూస్తున్నాను, ఆ వ్యక్తి మంచి వర్కర్, బాగా పనిచేస్తాడు, బాగా పనిచేస్తాడు, మంచి వడ్రంగి వడ్రంగి పనిచేస్తాడు, కానీ సంపాదించాడు 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 సంపాదించాడు. ప్రీమియం దేని వల్ల ఏదో చిన్న అలా మార్కెట్కి వెళ్తా జస్ట్ అలా పేడ మీద కాలేసి జారిపడ్డాడండి, పేడ మీద కాలేసి జారిపడ్డాడు, తలకి గాయమైంది, తలకి గాయమైంది. ఆ గాయము ఈనాడు వారిని లక్షలు ఖర్చు చేస్తున్నారు దానికోసం, ఆ చిన్న గాయం కోసం లక్షలు ఖర్చు చేస్తారు. కానీ వారికి తెలియదు ఎందుకు ఈ గాయమైనది, ఇదిగో డాక్టర్ గారు సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదు, ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆ డాక్టర్ గారు సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదు, ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఈ డాక్టర్ గారు సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదు, ఇదిగోండి ఇదండి నా బాధ అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎందుకు అటువంటి పరిస్థితులు వచ్చాయంటే ఆ చేసినటువంటి పనిలో ఏముండాలా, న్యాయం ఉండాలా, చేసే పనిలో నీతి ఉండాలా, చేసే పనిలో యథార్థత ఉండాలా, చేసే పనిలో మోసం ఉండకూడదు, చేసేటువంటి పనిలో అన్యాయము ఉండకూడదు, చేసే పనిలో అక్రమం అనేటువంటిది అక్రమమైన సంపాదన. ఏమండి ఒక్కరోజులో చేయాల్సిన పని 3 రోజులు, ఏమండి ఒక్కరోజులో చేయాల్సిన పని 3 రోజులు చేశాడు, అప్పుడేమైపోయింది ఆ సంపాదన, ఏంటంటే రోజుకు 600 రూపాయలు జీతం కూలీ, ఒకరోజులో చేయాలి, 600 తీసుకుని ఇంటికి వెళ్ళిపోతే ఆ 600నే దేవుడు 6000గా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆ వ్యక్తి న్యాయముగా పనిచేశాడు కనుక ఆ 600 ఏమైనాయండి 6000గా అతనికి ఆశీర్వాదం. అలా కాకుండా అతను చేసేటువంటిది ఏంటంటే ఒక్కరోజులో చేయవలసినటువంటి పనిని ఎన్ని రోజులు చేశాడండి 3 రోజులు చేశాడు. ఏంటంటే అమ్మ ఇదిగో స్క్రూల కోసం వెళ్తున్నాను, ఈ స్క్రూలు ఎక్కడ రాజమండ్రిలో దొరకట్లేదండి, స్క్రూలు దొరకవా రాజమండ్రిలో, కానీ ఏంటంటే ఆ పనిని పోస్ట్ పోన్ చేయడం కోసము ఏం చేస్తూ ఉంటారంటే అది దొరకడం లేదు ఇది దొరకడం లేదు పెట్రోల్ అయిపోయింది, ఇదిగో మీ దగ్గరికి వద్దామని బయలుదేరాను ఇంతలోనే అమ్మాయి ఫోన్ చేసింది కొంచెం అటు వెళ్ళాల్సి వచ్చింది అని, ఇలాగూ అనేక రకాలుగా మనుషులు మోసం చేసి ఎదుటివారి దగ్గర అన్యాయముగా డబ్బులు సంపాదిస్తున్నటువంటి పరిస్థితులు. అలాగే నా కళ్ళ ముందే చేశాడు ఆయన, ఒక రోజులో అయిపోవలసినటువంటి పనిని 3 రోజులు చేశాడు, 3 6లు 1800 వచ్చినాయి అనుకున్నాడు, కానీ అది అన్యాయపు సొమ్ము, అది అన్యాయము,
అది దానిలో నీతి లేదు, ఆ సంపాదనలో నీతి లేదు, ఆ సంపాదనలో యథార్థత లేదు అనేటువంటి గ్రహింపు అతనికి లేదు. దేవుని గురించి తెలియదా? తెలుసు, తెలుసు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వివేకము లేని భక్తి అన్నాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు, వివేకము లేకుండా దేవునిని వెదికేవాడు దేవునిని గురించి తెలుసు పాపమును విడిచిపెట్టడం లేదు, దేవునిని గురించి తెలుసు అన్యాయాన్ని విడిచిపెట్టడం లేదు, దేవునిని గురించి తెలుసు ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టడం లేదు, దేవునిని గురించి తెలుసు చేయకూడనటువంటి కార్యములు చేయకుండా మానడం లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భక్తిని దేవుడేమన్నాడంటే వివేకము లేని భక్తి. దేవునిని మనము వివేకము కలిగి వెతికినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎలా ఉంటుందో ఒకసారి మనము ఆ యొక్క 11వ వచనంలో క్రిందకు మనం చూద్దాం. తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చుదురు, వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేకయే చనిపోయెదరు, అయినను లోలోపట హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమును ఉంచుకున్నారు. కొంతమంది కోపం, ప్రతి చిన్న విషయంలో కూడా కోపము, చిరాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఎందుకు అదంటే హృదయంలోనంట భక్తి లేదు, హృదయపూర్వకంగా భక్తి లేని వారంట. ఇదేంటో మరి అర్థం, వెరైటీగా ఉంది మాట. ఎవరైనా హృదయపూర్వకంగా భక్తి చేస్తున్నారు అని మనం చెప్పుకుదాము, కానీ ఇక్కడ హృదయపూర్వకముగా భక్తి లేని వారు అంటే వారిలో అసలు భక్తిని గూర్చినటువంటి ఆశ అనేది కొంచెము కూడా లేదు. ఏదో బైబిల్ పట్టుకుని మనం అటు ఇటు తిరుగుతామే కానీ, అయ్యో దేవుని వాక్యములో ఎలా ఉన్నదే కదా, దేవుని వాక్యములో ఇలాగూ స్పష్టమైనటువంటి వాక్యాలు మనకు కనిపిస్తున్నాయి కదా, వినిపిస్తున్నాయి కదా, మనం దాని ప్రకారముగా జీవించాలి కదా అనేటువంటి గ్రహింపు కలిగిన వారిగా ఉండకపోవట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తి లేక, మరి భక్తి లేక ఎందుకు వాళ్ళు హృదయపూర్వకముగా భక్తి లేని వారిగా ఎందుకు ఉండేటువంటి వారిలోనంట క్రోధం ఉంటుందంట, మనసులో ఎప్పుడు కోపం ఉంటుందంట, మరి ద్వేషం ఉంటుందంట, అసూయ ఉంటుందంట, గర్వం ఉంటుందంట, ఇలాంటివన్నీ కూడా ఉంటాయంట, ఇలాంటివన్నీ కూడా ఉంటాయంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఎలా ఉండాలి, దేవుని బిడ్డలైనటువంటి వారు ఎలా ఉండాలి అంట, ఇటువంటి లక్షణాలు అన్యజనులలో మనం చూడాలి, కానీ క్రైస్తవుల్లో చూడవలసినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. క్రైస్తవుల్లో ఇటువంటి భక్తిహీనమైనటువంటి లక్షణాలు చూడవలసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకనంటే వివేకం లేదు. ఒక భక్తుడు రాశాడు మొదటి దశలోనికి 14వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు రాసినటువంటి పత్రిక అది. అక్కడ ఏమని 14 వచనం అనుకుంటాం, 4:14లోనే అక్కడ ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండవద్దు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండవద్దు అని చెప్పి రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒకటే కాదు, నిరీక్షణ లేని, ప్రేమ లేని ఇతరుల వలె నీవు ఉండవద్దు, పరిశుద్ధత లేకుండా భక్తి చేసేటువంటి ఇతరుల వలె నీవు ఉండవద్దు, విశ్వాసం అని చెప్పి విశ్వాసం యొక్క క్రియలు లేనిటువంటి ఆ యొక్క మనుషుల వలె, క్రైస్తవుల వలె నీవు ఉండవద్దు, మనం ఉండవద్దు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము, యథార్థత లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యజనుల వలె మనం ఉండకూడదు, దేవుని యందు భయభక్తులు లేని ఇతరుల వలె నీవు ఉండవద్దు, దేవుని యందు భయభక్తులు లేని ఇతరుల వలె నీవు ఉండవద్దు, క్రమశిక్షణ లేని ఇతరుల వలె నీవు ఉండవద్దు, అక్రమమైన జీవితం జీవిస్తున్నటువంటి ఇతరుల వలె నీవు ఉండవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉంటున్నాము, ఎలా ఉంటున్నాము, ఎలా ఉంటున్నాము గమనించినట్లయితే ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తము. అలా ఉండడం, అలా జీవించడం దేవుని చిత్తము. ఒక పరిసయుడు మందిరంలోనికి వెళ్ళి, నేను ఆ యొక్క సుంకరి వలె నేను ఉండడం లేదు అన్నాడు. సుంకరి వలె నేను ఉండడం లేదు అన్నాడు. నీతిమంతుడైన సుంకరిని పట్టుకుని, ఒక గ్రహింపు కలిగినటువంటి ప్రార్థన చేసేటువంటి సుంకరిని పట్టుకుని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి సుంకరిని పట్టుకుని ఆ పరిసయుడు ఏమంటున్నాడంటే, ఆ సుంకరి వలన నేను ఉండడం లేదు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన భక్తిహీనతను గొప్పగా, తన అజ్ఞానాన్ని గొప్పగా చాటుకుంటున్నాడు,
తన యొక్క నీతి మాలినటువంటి భక్తి జీవితాన్ని గొప్పగా చాటుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అవివేకమైనటువంటి స్థితిలో ఆ పరిసయుడు ఉన్నాడో మనకు తెలుసు. సుంకరి వలె నేను ఉండడం లేదంటున్నాడు. సుంకరమైన పాపం చేశాడా? సుంకరమైన భక్తిహీనంగా ప్రవర్తిస్తున్నాడా? భక్తికి విరుద్ధమైనటువంటి భక్తిని చేస్తున్నాడా? అంటే కాదే. అతడు దేవుని సన్నిధికి వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా, నీ వైపుకు నేను తలెత్తి చూడడానికి కూడా నాకు ధైర్యం చాలడం లేదు ప్రభువా. ఎందుకంటే నేను పాపిని, నాలో పాపం ఉన్నది ప్రభువా, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు దేవుని చేత నీతిమంతుడని ఎంచబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని పట్టుకుని ఈ యొక్క పరిసయుడు ఏమంటున్నాడంటే, ఆ సుంకరి వల్ల నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి అయ్యగారు వాక్యం చెప్పారు. ఒకటంట, యెరూషలేము నుండి ఎరుకోకి దిగి వెళ్తున్నాడంట. యెరూషలేములో దేవుని మందిరం ఉన్నది, యెరూషలేములో దేవుని సన్నిధి ఉన్నది, యెరూషలేములో దేవుని గద్దింపులు ఉంటాయి, యెరూషలేములో దేవుని యొక్క వాక్యం ఉంటుంది, యెరూషలేములో దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. అయితే దాన్ని విడిచిపెట్టాడంట. వాడు ఎటు వెళ్తున్నాడండి? ఎరుకో వైపుకి దిగి వెళ్తున్నాడంట. వాడు ట్రాన్స్ఫర్ అయ్యాడు, ప్లేస్ని ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఎటు వెళ్తున్నాడు? సరే, అతడు ఇంకా యెరూషలేము కంటే ఉన్నతమైన దాని దగ్గరికి వెళితే సంతోషమే, యెరూషలేము కంటే ఆశీర్వాదకరమైనటువంటి దాని దగ్గరికి వెళితే సంతోషమే. కానీ వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, శపితమైనటువంటి ఆ యొక్క ఎరికో పట్టణం వైపుకి వాడు దిగి వెళ్తున్నాడంట. డౌన్కి వెళ్ళిపోతావు అన్నాడు. పాతాళము, డౌన్లో ఏముందండి? పాతాళం. భక్తిహీనుల కొరకు పాతాళం అంట నోరు తెరుచుకుని ఉన్నది. ఆ డౌన్లోకి వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రయాణం ఎలా ఉన్నది? మన ప్రయాణం ఎలా ఉన్నది? భక్తుల వైపు చూసి భక్తి చేస్తున్నావా? భక్తిహీనుల వైపు చూసి జారిపోతూ ఉన్నావా? అది ప్రశ్నించుకోవాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు కోరుకుంటున్నాడు. రాత్రి అయ్యగారు మరి వాక్యం చెప్పినారు. ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత మరి ఇంటికి వెళ్ళి వాక్యము విన్నాం. కనీసం బుధవారం శనివారం ప్రార్థనకు రావడానికి మనము మరి ఊరిలో లేరు. సిస్టర్ గారు మరి వస్తున్నారు, విజయ గారు మరి ప్రతి శనివారం బుధవారం వస్తున్నారు. మరి మీకేమైందమ్మా? వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు అనేది ఎప్పుడు కూడా మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనం దేవునికి ఇవ్వకపోతే మనం చాలా నష్టపోతాం. ఒకరితో మనం వంతులేసుకో, భక్తి విషయంలో ఎవరితో మనం వంతులేసుకోవద్దు, ఎవరితో వంతులేసుకోవచ్చు. మనము దేవుని వైపే చూడాలి. దేవుని కోసం నేను మేలు పొందుకోవాలి, ఇది నాకు మేలు, ఇది నాకు ఆశీర్వాదం, నేను ప్రార్థన చేస్తే నాకు ఆశీర్వాదం, నా పనిని విడిచిపెట్టి దేవుని పని చేస్తే నాకు ఆశీర్వాదం, నా పనిని విడిచిపెట్టి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే నాకు ఆశీర్వాదం. వాళ్ళు భక్తిహీనులైపోయారు, నేను అలా ఉండకూడదు, అలాగ ఉండకుండా ఉండడం నాకు ఆశీర్వాదం. అలాగ మనం మన భక్తిలో ఏం చేయాలి? యెరూషలేము నుండి ఆ పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి మనం వెళ్ళాలి. కృప నుండి కృపలోనికి వెళ్ళాలి. మహిమ నుండి అత్యధికమైనటువంటి మహిమలోనికి మనం ప్రవేశించేవారిగా ఉండాలి. కానీ యెరూషలేములో ఉన్నటువంటి వారు ఆ యెరికోకి వెళితే ఏముంటుందండి? ఏముంటుంది? మారు మనస్సు లేనటువంటి భక్తి, మారు మనస్సు లేనటువంటి భక్తి జీవితము మనకు ఆశీర్వాదమా? ఆశీర్వాదమా? శాపమా? అది శాపము, శాపము. కనుక ప్రియమైనది, ఒకరిని చూసి ఒకరు భక్తిహీనతను నేర్చుకునవద్దు. నీకంటే భక్తి చేసేవారు నీ ఎదుట ఉన్నప్పుడు వారి భక్తిని చూసి వారి భక్తి మార్గంలో మనం నడిస్తే అది మనకి ఎంతో ఎంతో మేలునిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యెరూషలేములో మన యొక్క స్థిరమైనటువంటి ఆ యొక్క మన పాదములు స్థిరపరచుకోవాలా. ఎరుకో వైపుకు మనం వెళ్ళకూడదు, డౌన్లోకి మనం వెళ్ళకూడదు. డౌన్ మనం చూడకూడదు, డౌన్ మనం చూడకూడదు. ఆ యొక్క పరిసయుడు మందిరంలోనే ఉన్నాడు, కానీ ఆ యొక్క నీతిమంతుడిగా తీర్చబడుతున్నటువంటి ఆ వ్యక్తి వైపు చూసి అతడు తన్ను తాను గొప్పగా చేసుకుంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా మన మేలు కోసం ఇక్కడ అదే రాస్తున్నాడు, ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవచ్చు. మనకి ఏది మేలో దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియచేస్తాడు. మరి దేవుడు మరి మనుషుల ద్వారా తన వాక్యాన్ని బోధించినాడు, ఆయన యొక్క స్వరము ద్వారా ఆయన వాక్యాన్ని బోధించాడు, మరి దేవదూతల ద్వారా ఆయన వాక్యాన్ని బోధించాడు, యాజకుల ద్వారా ఆయన వాక్యాన్ని బోధించినాడు, ప్రవక్తల ద్వారా ఆయన మార్గాన్ని తెలియజేశాడు, కొంతమంది రాజుల ద్వారా ఆయన యొక్క వాక్యాన్ని తెలియజేశాడు. ఇలాగూ అనేక రీతులుగా దేవుడు తన వాక్యాన్ని తెలియజేశాడు.
కొన్నిసార్లు మనము మరి దేవుని మాట వినక బిలాము దేవుని మాట వినకపోతే గాడిద ద్వారా కూడా దేవుడు తన సువార్తను ప్రకటించాడు. గాడిద ద్వారా హెచ్చరికలు తెలియజేశాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము హెచ్చరికను ఉండాలి. దేవుడు మనలను హెచ్చరిస్తాడు. ఏదో ఒక వ్యక్తి ద్వారా మనతో మాట్లాడతాడు, ఏదో ఒక వ్యక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. నేను కూడా కొన్నిసార్లు నేను ఆ మధ్యకాలంలో నా కొంతమందిని బట్టి అప్సెట్ అయ్యాను. అటువంటి టైంలో వేరే వ్యక్తి వాక్యం ద్వారా నేను నా యొక్క నా బలహీనతను నేను సరిచేసుకున్నాను. వేరే వ్యక్తి చెప్పినటువంటి వాక్యం ద్వారా నేను నా యొక్క బలహీనతను నేను సరిచేసుకున్నాను. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ కోరాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడు ఏదో ఒక రీతిగా మనలను సరిచేయడానికి ప్రయత్నించినప్పుడు మనము సరిచేయబడకపోతే మనం ఏమైపోతామంటే, ఎలాగైపోతామంటే, చూడండి, ఒక బీరకాయ చెట్టు ఉందనుకోండి, ఆ కాయని మనం కొయ్యకపోతే, టైంకి కొయ్యకపోతే ఏమైపోతుంది? అది గిడసమారిపోతుంది. బీరకాయే కానీ వండుకోవడానికి అది పనిచేయదు. అదే విషయాన్ని పరిశుద్ధ గ్రంథము తన యొక్క వాక్యము ద్వారా ఎలా చెప్పారంటే, ఆ హృదయము కఠినమైపోతుంది. వాత వేయబడినటువంటి మనస్సాక్షి, వారు ఎన్ని తప్పులు చేసినా కానీ తప్పులుగా కనపడవు, ఎన్ని పాపాలు చేసినా పాపాలుగా కనపడవు, ఎన్ని అతిక్రమాలు చేసినా అతిక్రమాలుగా కనపడవు, ఎన్ని అక్రమాలు చేసినా అక్రమాలుగా కనపడవు. ఎందుకంటే అంటారు కదా లోకంలో, వాడు కరుడు గట్టిన నేరస్తుడండి, కరుడు గట్టిన ఉగ్రవాది అండి అంటారు. అలాగేంటంటే కరుడు గట్టినటువంటి క్రైస్తవుడిగా మారిపోతామా? కఠినమైన హృదయం అయిపోతుంది, రాతి గుండె అయిపోతుంది. ఎన్ని వాక్యాలు వినినా కానీ మనకేమీ ప్రయోజనం. అలా ఉండకూడదు. దేవుడు మనలను గద్దించిన వెంటనే మన వాక్యమునకు లోబడి పశ్చాత్తాపడి, ప్రభువా నా జీవితాన్ని క్రమపరుచుకుంటా, నా జీవితాన్ని దిద్దుకుంటాను, భక్తిహీనత లేని వ్యక్తిగా నేను ఉండను ప్రభువా, భక్తి కలవానిగా నేను ఉంటాను, భక్తి కల దానిగా నేను ఉంటాను ప్రభువా, నాయన నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినామంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను దర్శిస్తాడు. మనము హృదయపూర్వకముగా భక్తి లేని వారిగా ఉన్నామంటే చూడండి ఎంత కఠినమైపోతే హృదయము, ఆ యొక్క హృదయపూర్వకమైనటువంటి భక్తి లేని వారిగా ఉంటారు. అందుకే సామెతల గ్రంథ 3వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, భక్తుడు మనము హృదయపూర్వకముగా చేయవలసిన, హృదయపూర్వకముగా మనం ప్రార్థన చేయాలా, హృదయపూర్వకముగా దేవునికి అప్పగించుకోవాలా, హృదయపూర్వకముగా దేవునిని సేవించాలా, హృదయపూర్వకంగా పరిశుద్ధతను మనం కోరుకోవాల్సిన వారిగా మనం ఉన్నాము. సామెతల గ్రంథ 3వ అధ్యాయం 1వచనంలో చూడండి, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. చూసారా, ఇందాక మనం యోగు గ్రంథములు చదివిన మాటలే మరి ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇటీజ్గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం హృదయపూర్వకంగా దేవునికి చోటిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన త్రోవలను సరళం చేస్తాడంట. మనకు అనేకమైన మేలులను ఆయన దయచేసేటువంటి వాడిగా ఉంటాడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఆజ్ఞను మనము గైకునేవారి ఉండాలి. ఆయన అంట ఏమని పిలుస్తున్నాడు, ఉపదేశము చేస్తూ ఉన్నాడు. ఏమిటంటే, ఒకటి, పాపము విడిచి రండి. పాపం విడిచి వస్తే చాలంట. ఏమంటున్నాడంటే, ఆయన మన యొక్క దినములు సుఖముగాను మన సంవత్సరములు సంతోషముగా మనము వెళ్ళబుచ్చడానికి దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. అదే విషయాన్ని యాకోబు పత్రికలో కూడా ఒక్క మాట చదువుకుని మనం ముగించుకుందాము. యాకోబు పత్రికలో 4వ అధ్యాయము ఎందవచ్చిన నుండి చూడండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రపరచుకునడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి, వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, ఆయన మిమ్మును అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అని చెప్పి వ్రాయబడి ఉన్నది. ఇంకా పైన అనుకుంటా ఎక్కడ రాయబడినది ఏమనంటే, మీరు మీ చేతులను శుభ్రపరచుకునండి అని చెప్పి రాయబడి ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా అట్టి రీతిగా దేవుని యందు మరి భయభక్తులు కలిగి జీవిస్తూ
దేవుడు మనలను మన మేలు కోసమే ఆయన ఏది చెప్పినా కానీ మనము ఆయన ఆశీర్వాదాలు మేలులు పొందుకోవాలని ఆయన మనకు వాటన్నిటినీ ఆజ్ఞయిస్తున్నాడు. అయితే హృదయపూర్వకంగా పాపము మరి కలిగినటువంటి వారిగా, మరి అతిక్రమలు కలిగే వారిగా, చేసేవారిగా మనం ఉండకూడదు. కానీ మనము హృదయపూర్వకముగా దేవుని యొక్క వాక్యానికి మన హృదయంలో చోటిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తరువాత దినాలలో మనం ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అతిక్రమాలు చేస్తూ ఏమీ కాదులే అని మరి ఎవరు కూడా అనుకోనవద్దు. ఎందుకనంటే పాపము చేసేవాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించేవాడు ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవతల ఏను, ఏదో ఒక్కరోజు ఆ యొక్క నష్టం అనేది వాళ్ళు పొందుకుంటారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నష్టం వెంటనే కనబడకపోవచ్చును, కానీ ఏదో ఒకరోజు అది, ఇందాక చెప్పుకున్నాం కదా, పాపము నిన్ను తరుమును, పాపము నిన్ను వెంటాడుతుంది, అది ఏదో ఒకరోజు ఆ వ్యక్తిని శిక్షిస్తుంది. కనుక మనము ఏమీ కావడం లేదు అని చెప్పేప్పుడు కూడా మరి అట్టి మనస్సు లేని మరి కలిగిన వారిగా మనం ఉండవద్దు. మరి అలాగే భక్తి చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మనం వెంటనే ఆశీర్వాదం పొందుకోకపోవచ్చును, కానీ ఏదో ఒక రోజున మనము దేవుని యొక్క మేలు దీవెన అనేది మనము ఖచ్చితముగా పొందుకుంటాం. అందుకే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మీకు అనేక పర్యాయాలు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయము అది ఏంటంటే, చిన్నపిల్లలారా, మీ పెద్దలైన వారికి లోబడి ఉండండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించువాడై ఉన్నాడు. ఆయన తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దేన మనస్కులై ఉండండి అని చెప్పి మరి భక్తుడు పేతురు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు తగిన కాలమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద నీవు దేన మనస్సు కలిగి ఉండు. అణిగి మణిగి ఉండాలి మనం. గర్వము నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వము కలిగినటువంటి మనస్సు కలిగిన వారు తరువాత నాశనాన్ని పొందుకుంటారని సామెతల గ్రంథంలో రాయబడింది. తగ్గించుకునివాడు హెచ్చించబడతాడని, దేవుడు తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడు అనేటువంటి ఆ మనస్సుతో మనము తగ్గించుకుని భక్తి చేసినట్లయితే ఆ యొక్క భక్తి మనలను ఎంతగానో మేలులోనికి నడిపిస్తుంది. కనుక చూడండి, అక్కడ మనం చదివిన మొదటి భాగంలో మనం గమనించినట్లయితే, మరి క్రిందకు చదివితే, మరి దేవుడు ఎవరైతే తగ్గించుకున్నారో, ఎవరైతే ఆయన మాట విన్నారో వారికి విడుదలను ప్రకటిస్తున్నాడు. 15వ వచనంలో శ్రమపడు వారిని ఆయన కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును, అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు ఆయన నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును కొవ్వుతో నింపును. బలమైన ఆహారాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఆయన ఉపదేశమును విని పాపమును విడిచి ఆయనను మనం సేవించిన ఎడల మన దినములు సుఖముగాను, మన సంవత్సరములు క్షేమముగా వెళ్ళబుచ్చుతాము. మనం భక్తి చేస్తున్నప్పటికీ ఇంకా మరి కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉన్నాయంటే అది దేవుని తప్పు కానే కాదు. అది దేవుని తప్పు కాదు, అది నీ తప్పే. నీవు చేయవలసిన భక్తి నీవు చేయడం లేదు. నీవు ఉండవలసినటువంటి రీతిగా నీవు దేవునితో ఉండడం లేదు. నీవు సహవాసం కలిగి ఉండడం లేదు కనుకని అని మరి గ్రహించుకుని మనలను మనము తగ్గించుకోవాలి. మరి అట్టి రీతిగా దేవుడు మన జీవితంలో నమ్మకమైన వానికి దీవెనలు మెండు. మనం దేవుని భక్తిని మన నమ్మకముగా చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎలా ఉన్నామనేటువంటిది అది అసలు లెక్క కానే కాదు. మనము చూడవలసినది మన గురి, మన గమ్యము పరలోక రాజ్యము. కనుక దేవుని తట్టు మనం చూద్దాము. మరి ఆ యొక్క నోవహు ఆ ప్రజల వైపు చూస్తే అతడు ఓడలో ప్రవేశించేవాడు కాదు. ఆయన ప్రజల వైపు చూడలేదు, కానీ ఎవరి వైపు చూశాడని, దేవుని వైపు చూశాడు. భక్తిహీనుల వైపు చూడలేదు, కానీ ఆ యొక్క భక్తి కలవారి వైపు చూశాడు. అవిశ్వాసుల వైపు చూడలేదు, కానీ విశ్వాసమును నేర్పించేటువంటి దేవుని వైపు చూశాడు. ఆ అపొస్తలైన పౌలు కూడా 12 హెబ్రీ 12లో అంటాడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మనము ముందు ఉన్నటువంటి ఆ పరుగు పందెములో ఓపికతో మనము పరిగెత్తుదము అని చెప్పినటువంటి రీతిగా మనమందరమును కూడా దేవుని వైపు చూస్తూ మనము దీవించబడినట్లుగా దేవుడు మనందరికీ కూడా తన కృపను అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.
వినిన వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. దేవుడు మనలను ప్రేమతో పిలుస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎవరు మనలను రక్షించగలరు? ఎవరు మనలను దీవించగలరు? ఎవరు మనకు సహాయం చేస్తారు? మన కష్టములో, మన దుఃఖములో, మన శ్రమలో మనలను ఎవరు ఆదరిస్తారు? నీతిమంతులను తృణీకరిస్తే నిన్ను ఎవరు బాగు చేస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన నగరము వేశ్యాయను అని చెప్పి, నీతిమంతులు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరని చెప్పి దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క విశ్వాస పునాదులను పాడు చేసుకుంటే నీతిమంతులు ఏమి చేయగలరు? నీతిమంతులు ప్రార్థన చేసినా కానీ నీవు ఆ యొక్క ప్రార్థన ప్రతిఫలాన్ని పొందుకోలేవు. ఎందుకంటే నీవు దేవునిని దుఃఖపరిచే వ్యక్తిగా, దేవుని యొక్క బిడ్డలను దుఃఖపరిచే వ్యక్తిగా, సేవకులను దుఃఖపరిచే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నీవు ఎలా ఆశీర్వదించబడతావు? ప్రభువా, నేను అలా ఉండవద్దు నాయన. నిన్ను సంతోషపరచాలి, నీ యొక్క సేవకులను నేను సంతోషపరచాలి, వారి మాటకు లోబడాలి. ప్రభువా, దేవ నాకు నేర్పించండి. ప్రభువా, నన్ను దీవించండి. ప్రభువా, నేను భక్తి చేయాలి. ప్రభువా, నీ పరలోక రాజ్యాన్ని నేను పొందుకోవాలి. ప్రభువా అని దేవుని అడుగుతావా? ప్రియమైన దేవుని బిడ్డ, చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. మాధవి టీచర్ గారు చిన్న ప్రార్థన చేయండి.